ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది తల్లిప్రేమ ప్రేమ చూపించడానికి మనుషులే కావాల్సిన అవసరం లేదు జంతువులు సైతం తల్లిప్రేమను చాటుకుంటాయి ఇలాంటి తల్లి ప్రేమను ఓ చింపాంజీ చూపించింది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది తల్లి చింపాంజీ తన బేబీని కలుసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది హృదయాన్ని కదిలించే క్లిప్ను సెడ్విక్ కౌంటీ జూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మంగళవారం చింపాంజీకి సీ సెక్షన్ ద్వారా బిడ్డ జన్మించింది ప్రసవం తర్వాత చింపాంజీని వైద్యులు రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచారు వీడియోలో రెండు రోజులు విడిపోయిన తర్వాత తన బిడ్డను చూడగానే వెంటనే కౌగిలించుకుంది తన బిడ్డపై ప్రేమ చూపించింది దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నా ఇంకా పెద్ద ఎత్తున వాటిని వాడుతూనే ఉన్నారు ప్లాస్టిక్ దుష్ప్రభావంపై ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది ఈ వీడియోలో ఏనుగు ప్లాస్టిక్ నములుతూ కనిపించింది ఆకలితో ఉన్న జంతువులు ప్లాస్టిక్ పర్యావసానాలు తెలియక దాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నాయి మనుషులు ప్లాస్టిక్కు బానిసలై దాన్ని వాడిపారేస్తుంటే వన్యప్రాణులు అందుకు మూల్యం చెల్లిస్తున్నాయని ఈ వీడియోకు క్యాప్షన్గా ఇచ్చారు ఈ వీడియోను చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో రియాక్ట్ అయ్యారు అడవిలో జీవించే వన్యప్రాణులు అప్పుడప్పుడు ఆహారం నీటి కోసం జనం మధ్యలోకి వస్తుంటాయి తాజాగా సాంబార్ జాతికి చెందిన ఓ దుప్పి ఆహారం వెతుక్కుంటూ సమీపంలోని గ్రామంలోకి వచ్చింది ఇందుకు సంబంధించిన వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు వీడియోలో ఓ పెద్ద దుప్పి విలేజ్లోని టీ స్టాల్ వద్దకు వచ్చింది అక్కడ నిలబడి అటూ ఇటూ చూసింది అంతలో అక్కడే ఉన్న ఓ వృద్ధుడు ఆ దుప్పికి ఆహారం అందించాడు అది ఎంత ఆకలిగా ఉందో ఏమో వృద్ధుడు ఇచ్చిన ఆహారాన్ని అమాంతం తినేసింది మరో వ్యక్తి కప్పులో నీళ్లు పోసి తాపే ప్రయత్నం చేశాడు మరికొందరు దుప్పితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది బీహార్ ముజఫర్పూర్లో ఓ ప్రేమ జంట పోలీసుల సమక్షంలో ఒకటయ్యారు మీనాపూర్ స్టేషన్ పరిధిలోని న్యూరా గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల అవినాష్ పంతొమ్మిదేళ్ల కిరణ్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు అయితే వారి పెళ్లికి ఇద్దరు కుటుంబాలు ఒప్పుకోలేదు సోషల్ స్టేటస్ ఆస్తులు అంతస్తులు వారి పెళ్లికి అడ్డొచ్చాయి మోదీహరికి చెందిన అమ్మాయితో వచ్చే నెలలో అవినాష్ పెళ్లిని నిశ్చయించారు దాంతో ఈ జంట పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ ప్రేమ గురించి వివరించారు అంత విన్న పోలీసులు అక్కడే శాస్త్రోత్తంగా వారికి పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించేశారు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో కూడా విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు జైలు సిబ్బంది సహకారంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు జైలు గదిలో జైన్కు వీఐపీ ట్రీట్మెంట్ జరుగుతోంది అందుకు సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనం రేపుతోంది అందులో జైన్కు కొందరు వ్యక్తులు మసాజ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి ఈ ఘటనపై జైల్ సూపరింటెండెంట్ అజిత్ కుమార్ను సస్పెండ్ చేయగా సిబ్బందిపై ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు జైన్ పాదాలకు మసాజ్ చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ని బీజేపీకి చెందిన షెహజాద్ ట్వీట్ చేశాడు లాండరింగ్ కేసులో మే ముప్పైన సత్యేంద్ర జైన్ అరెస్టయ్యారు